బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు పోర్నోగ్రఫీ కేసులో సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఊరట లభించింది. రాజ్ కుంద్రా అరెస్టు కాకుండా సుప్రీంకోర్టు 4 వారాల ప్రొటెక్షన్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. 4 వారాల పాటు అరెస్టు చేయొద్దు అంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి సైబర్ క్రైమ్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. కాగా ఒక కేసులో నవంబర్ 25 ముందస్తు బెయిల్ కోసం రాజ్ కుంద్రా దాఖలు చేసిన పిటిషన్ను బాంబే హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీంతో రాజ్ కుంద్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో పోర్నోగ్రఫీ వ్యవహారంపై విచారణ జరిగింది. రాజ్ కుంద్రా వీడియోలు శృంగార భరితమైనవే అయినప్పటికీ వాస్తవానికి ఎలాంటి శారీరక లేదా లైంగిక కార్యకలాపాలని చూపించలేదంటూ పిటిషన్లో పేర్కొన్నారు. పైగా తాను అటువంటి వీడియోల తయారీలో ప్రసారంలో పాల్గొనలేదంటూ రాజ్ కుంద్రా ధర్మాసనానికి తెలియజేశారు. తనను ఈ కేసులో తప్పుగా ఇరికించారంటూ విన్నవించుకున్నారు. కాగా ఈ కేసులో ఇప్పటికే రాజ్ కుంద్రా నటి గహనా వశిష్ఠ్ షెర్లిన్ చోప్రాల్ను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే.